సాధారణంగా టూత్పేస్ట్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కోల్గేట్. దాదాపుగా 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కోల్గేట్ ప్లామాలు కంపెనీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ కంపెనీ చరిత్రలోకి వెళ్తే 1806 న్యూయార్క్ నగరంలో విలియం కోల్గేట్ అనే వ్యక్తి ఈ కోల్గేట్ కంపెనీని స్థాపించాడు. అయితే అప్పట్లో ఈ కంపెనీలో సోప్ అండ్ క్యాండిల్స్ మాత్రమే తయారు చేసేవారు. అయితే 1873 నుంచి టూత్పేస్ట్ని తయారు చేయడం ప్రారంభించారు. అయితే అప్పట్లో అవి ఇలా గ్లాస్ జార్స్లో మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు మనం వాడుతున్న ట్యూబ్స్ మాత్రం 1896 నుంచి తయారు చేయడం ప్రారంభించారు. ఇక కోల్గేట్ అనగానే మనందరికీ ముందుగా కోల్గేట్ టూత్పేస్ట్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఒకప్పుడు కోల్గేట్ షేవింగ్ క్రీమ్స్ కూడా ఉండేవి. ఇక టూత్బ్రష్ల విషయానికి వస్తే కోల్గేట్ తన మొట్టమొదటి టూత్బ్రష్ని 1883 ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మార్కెట్లో కోల్గేట్ తన ప్రొడక్షన్ సేల్ చేస్తుంది. మొత్తం ప్రపంచంలో 280 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కోల్గేట్ కలిగి ఉంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే కోల్గేట్ తన మొదటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 1992 మన దేశంలో ప్రారంభించింది. మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో కోల్గేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అనగా మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్ ఇలా మొదలైన రాష్ట్రాల్లో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 37,900 మంది కోల్గేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. ఇక రెవెన్యూ విషయానికి వస్తే కోల్గేట్ కంపెనీ ప్రస్తుత రెవెన్యూ $16.3 బిలియన్. కోల్గేట్ కంపెనీ యొక్క ప్రస్తుత హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ నగరంలో ఉన్నవి. కోల్గేట్ కంపెనీ ప్రజెంట్ సీఈఓగా అయాన్ కుక్ పనిచేస్తున్నారు. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.